ఏం పేరు అండి? సురేష్. సురేష్ గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సంగంపేట వీధి పెద్ద తరగతి దగ్గర. ఏం ఇప్పుడు సురేష్ గారు, మీరు ఈ వినాయక చవితికి ఎద్దుల బండి తీసుకురావడము కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ గా కనిపిస్తుంది మాకు. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం నిర్మూలించడము, తర్వాత సగటు నిరుపేద కూడా మనము వృత్తిని కలిగించడము, రెండవది మనం సాంప్రదాయ బద్ధంగా మేము ఎప్పుడు కూడా అంటే ఎద్దుల బండి మీద తీసుకొచ్చేవాళ్ళం. రైతు ప్రభుత్వం అనే రైతు ప్రభుత్వం కాదు, రైతు కూడా బాగుండాలి కాబట్టి మనం రైతు బాగుంటే మనం బాగుంటాము కాబట్టి సన్నకారు వాళ్ళని కూడా మనం బతికించాలి. మేము పాతకాలం నుంచి ఎద్దుల బండి మీద తెస్తున్నాము, రాబోయే తరంలో కూడా మేము ఎద్దుల బండి మీద తెస్తాం. ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా మేము ఎద్దుల బండి మీద తెస్తాం. ఓకే ఓకే. మీ పేరు? పేరు శివప్రసాద్ అండి. ముఖ్యంగా మనకు ఎద్దు అనేది శివుని యొక్క వాహనం కాబట్టి ఆ తనయునికి ఆ వాహనంతోనే మనము నిమజ్జనం చేస్తే చాలా శుభం జరుగుతుందని, ఆయు వర్గాలు మాకు కలుగుతాయని ప్రసాదిస్తాడని మేము ఖచ్చితంగా గత 20 సంవత్సరాల నుంచి ఒకే ఎద్దుల బండిని, డబుల్ ఎద్దుల బండిని, జోడెద్దుల బండిని మేము ఉపయోగించడం జరుగుతుంది. వీధి వీధి పేరు సంగంపేట సార్. సంగంపేట. సంగంపేట వీధి నకాస్. నకాస్. థ్యాంక్ యూ బ్రదర్. ఎస్ఎం న్యూస్ తెలుగు కడప. సంతోష్. సంతోష్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ పాత కడప చెరువు చాలా పురాతనమైనది. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఎట్టనో ఈ పాత కడప కూడా అలాంటిది. ఈ పాత కడపలో మీరు డ్యూటీ చేస్తున్నారంటే అందులో ఈ గణేష్ నిమజ్జనం అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఫీలింగ్? అద్భుతమైన చరిత్ర కలిగినటువంటి కడపకు సంబంధించినటువంటి వినాయక విగ్రహాలు మొత్తం కూడా దేవుని కడపలోని ఈ చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మొత్తం 75 విగ్రహాలు వస్తాయని మాకు లిస్టులో ఉంది. ఇప్పటికి వరకు 25 విగ్రహాలు వచ్చాయి, మిగిలిన ఇంకా రావాల్సి ఉంది. వాతావరణం కూడా ఉదయం నుంచి చాలా వరకు చక్కగా కోఆపరేట్ చేస్తుంది. భక్తులు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో వచ్చి నిమజ్జనం చేస్తున్నారు. భక్తుల కోఆపరేషన్ కూడా బాగా ఉంది. ఇదే విధంగా కొనసాగితే ఇంకా రాబోయే రోజుల్లో కూడా నిమజ్జనం పూర్తిగా ప్రశాంతంగా జరుగుతుంది. సార్, ఈ క్రేన్ల ద్వారా కూడా చాలా వరకు మొదలు పెట్టారు క్రేన్స్. క్రేన్స్ ద్వారా ఇప్పుడు అన్ని విగ్రహాలు కూడా క్రేన్స్ ద్వారానే చేస్తున్నాము. పబ్లిక్ ఎవరిని నీళ్ళలోకి దిగనీయట్లేదు. గజయత గల్లను కూడా రెడీగా పెట్టాము, పూర్తి ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాము. గజయత గల్ ఎంతమంది ఉండొచ్చు సార్? ప్రతి పాయింట్లో కూడా ఇద్దరు ఉన్నారు. ప్రతి పాయింట్లో మీ పాయింట్లో 2 మెంబర్స్? మా పాయింట్లో కూడా ఇద్దరు ఉన్నారు. అడవిని కూడా నాటకం సిద్ధం చేసి పెట్టాము. క్రేన్ ప్రతి చోట ఒక క్రేన్ ఉంది, మొత్తం 3 పాయింట్లు ఉన్నాయి. 3 పాయింట్ అదే సార్, ఇందాక వేరే వాళ్ళు చనిపోయినారు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అని చెప్పి చెప్తే వాళ్ళు సంఘటన జరగకుండా అన్ని ప్రికాషనరీ మెజర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సిన చర్య కూడా తీసుకుంటున్నాం. ఓకే సార్. ఓకే సార్. నైస్ టు మీట్ యు సార్. ఎస్ఎం న్యూస్ తెలుగు కడప. సంతోష్. ఓకే. బ్రదర్ ఎక్కడ, ఏ వీధి మీద? కడపలో కడప సిటీ నకాష్ కాపు వీధి. నకాష్ కాపు వీధి. ఎన్ని రోజుల నుంచి? ఇది 5వ వార్షికోత్సవం. ఓకే. ఏమి చిన్న విగ్రహం పెట్టారు, ఏమి పెద్ద విగ్రహం పెట్టారు? ప్రతి సంవత్సరం పెద్ద విగ్రహం పెట్టాము. లాస్ట్ ఇయర్ మా తమ్ముడు వినాయక చవితి టైంలోనే మా నుంచి దూరం వెళ్ళాడు. ఇదే చెరువు దగ్గర మా తమ్ముడు మా నుంచి దూరం వెళ్తున్నాడు వినాయక చవితి ముందే. అతను లేని లోటు తెచ్చలేక. ఏం పేరు బ్రదర్ ఆ పిల్లల పేరు? సూర్యప్రకాష్. అందుకనే కదా బ్రదర్ ఇప్పుడు గవర్నమెంట్ క్రేన్స్ అయితే నీటి విషయంలో అంతకంటే ముందు వినాయక చవితి కంటే ముందు ఇన్సిడెంట్ అయ్యి అతను దూరమైనా అతనే భారీ విగ్రహంతో భారీగా చేశాడు ఈశ్వరి. అంటే ఏం జరిగింది మీ తమ్మునికి? పర్సనల్ ప్రాబ్లమ్. లవ్ ఫెయిల్ కావడం వల్ల అలా చనిపోదు. అమ్మాయి మోసం మా తమ్ముడు దూరం ఉండడం వల్ల మేము భారీగా చేయలేకపోయాము. ఇసురు కూడా చిన్నపిల్లలు మాత్రం. ఇప్పుడు ఒకటి బ్రదర్ ఏంటంటే, ఒక అమ్మాయి మోసం, మీ అందరూ స్టూడెంట్స్, ఇప్పుడు నేను కూడా ఒక అమ్మాయి మోసం చేసింది. అయితే నేను స్టిల్ ఫర్ ఉన్నా సమస్య మాతో చెప్పలేదు.
అతనిలో తన మదన పడి చేసుకున్న పొరపాటు. అవన్నీ కాదు, మీరల్లో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే, కాదు కాదు, ఫస్ట్ అందరు చెప్పేది ఏంటంటే, నేను ఇలా సూసైడ్ కార్యక్రమాలు అవి ఇవి చేయడం ద్వారా మీ తల్లిదండ్రులకు వాళ్లకు ఇప్పుడు మీరు బ్రదర్ నీకు బాధ ఉంటుంది, నీ బంధువులకు బాధ ఉంటుంది, ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని మా ఎస్ఎం న్యూస్ తెలుగు ఛానల్ తరఫున సంతోష్ పాతకడప. థ్యాంక్ యూ. మంజునాథా, పాత కడుపుకి వచ్చావు, పాత కడుపు చెరువు దగ్గరికి వచ్చావు, ఎందుకు వచ్చావు? వినాయకుడు నిమజ్జనం చూడడానికి. సరే, ఎక్కడి నుంచి తీసుకువచ్చారు వినాయకుడిని? కొండలో తీసుకువచ్చారు. బాగుంది, నిమజ్జనం చాలా బాగా చేశారు. సార్ నమస్తే సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఈ వినాయక చవితి ఉత్సవాలు ఈ పాత కడపలో నిమజ్జనం చేస్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ ఎవరో ఒక వ్యక్తి చనిపోయాడంట, అయితే ఈ సంవత్సరం బాగా చేస్తున్నారు సార్ ఉత్సవాలు. మీ పోలీసు బందోబస్తు చేస్తున్నారని మేము పెట్టారు. సుమారుగా 700 విగ్రహాలు వచ్చేసి ఈరోజు నిమజ్జనం జరిగింది. ఈ నిమజ్జనానికి సంబంధించిన బందోబస్తు మా గౌరవనీయులు మా ఎస్పీ అభిషేక్ మంత్రి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి సంఘటన జరగకుండా అందరూ పీస్ఫుల్గా అన్ని విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగింది. సార్ ఇంకో విషయం సార్, 1-2-3 ప్లాట్ఫామ్స్ పెట్టారు మీరు. 1-2-3 ఇక్కడ ఏమన్నా వాళ్ళకి ఏమైనా ప్రమాదం కానీ ఎవరన్నా తిరిగకుండా దుంగితే ఏమైనా గజ ఈతలు కానీ ఎవరన్నా పెట్టారా సార్? ఈసారి గజ ఈతగాళ్ళు పెట్టాము, తర్వాత బోట్స్ పెట్టాము, తర్వాత లైఫ్ జాకెట్స్ ఇచ్చాము. అదేకాదు 1-2-3 పెట్టడానికి కారణం అంటే ఒక రకమైన చిన్న విగ్రహాలు వచ్చేసి ఫస్ట్ దాంట్లో మీడియం సైజ్ వచ్చేసి, సెకండ్ దాంట్లో మూడోది పెద్దది అతి పెద్ద విగ్రహాలు వచ్చేసి మూడో దాంట్లో పెట్టాము. ఇవే కాకుండా ఇర్కాన్ జంక్షన్, దుర్గమ్మ గుడి కాలనీ, ప్లస్ రామరాజుపల్లి అంటే పాట్మా కాలనీ కూడా పెట్టాము సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ఎం న్యూస్ తెలుగు సంతోష్ కడప సార్.